What is up guys and welcome back to CJ Real Life Smart Series. Guys, మన సీజే అయితే ఇప్పుడే నిద్ర లేచాడు. మనమైతే స్నానం చేయాలి వెళ్ళి, ఎందుకంటే ఒక పర్సనల్ హోమ్ లేదు మనకి, ఒక రెంటెడ్ హౌస్ కూడా లేదు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అ లేక్ ఆర్ ఎ పాండ్ స్నానం చేయడానికి. చూద్దాం గాయస్, మనకి దగ్గరలోనే ఉంటుంది కదా ఒకటి. యా, ఇక్కడేదో ఒకటి ఉంది చూద్దాం మరి. కానీ అక్కడ ఎవరైనా పీపుల్ ఉంటే మాత్రం కష్టమే గాయస్, ఎందుకంటే పీపుల్ ఉంటే ఖచ్చితంగా తిడతారు, పాడు చేస్తామని చెప్పేసి. పీపుల్ ఎవరు లేకపోతే మాత్రం సీజే స్నానం చేసేచ్చు. యా, ఎవరు లేరు గాయస్, బి కేర్ఫుల్ సీజే, బి కేర్ఫుల్. తప్పదు గాయస్, మరి స్నానం చేయడం అంటే ఏంటో కదా, జస్ట్ దాంట్లోకి దూకేసి వచ్చేస్తాడంతే. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. ఓకే ఓకే, స్టాప్ హియర్ సీజే, నువ్వు తొందరగా నుంచి రావాలి. చం ఏ, దట్స్ ఇట్. యా, వన్ సెకండ్ గాయస్. సో గాయస్, ఇప్పుడే సీజే తన స్నానాన్ని మొత్తం అన్ని కంప్లీట్ చేసుకున్నాడు. సో వెళ్దాం, మళ్ళీ ఏదో ఒకటి తినాలి గాయస్, వెళ్ళి కాకపోతే. ఓ నో 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 నో, యా నో స్టాండ్స్ సీజే, నో స్టాండ్స్. కమాన్ కమాన్, స్టోర్కి అయితే వెళ్ళగలం కానీ అక్కడ ఏం తినలేము. సో చూద్దాం, $20 అయితే ఆల్రెడీ ఖర్చు అయిపోయినాయి మన దాంట్లో. కమాన్ కమాన్ కమాన్, ఈరోజు అయితే పక్కా ఒక హోమ్ అయితే వెతకాలి గాయస్. యా, మనకి దగ్గరలో స్టోర్స్ ఏం లేవా ఇది. రైట్, అ సెకండ్, ఐ థింక్ వీ హ్యావ్ ఎ స్టోర్ హియర్. ఓకే గాయస్, సీజే ఏదో ఒకటి తినొస్తాడు. స్టాప్ సీజే, ఓకే గాయస్, సీజే ఏదో ఒకటి తింటాడు. ఓకే ఓకే గాయస్, ఇట్స్ డన్. సో అలా తిరగాలి గాయస్ ఇప్పుడు. ఇప్పుడు నుంచి మనం ఎందుకంటే ఫుడ్ తినేసరికి సీజే ఎలాగో నైస్. ఇప్పుడు నుంచి అయితే మనం ఇల్లు వెతికే పనిలో ఉండాలి. మళ్ళీ ఇదేంటిది ఇక్కడ, చే అదేం పేరు. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ కదా, వాట్ ఏ బ్రిలియంట్ అడ్వర్టైజ్మెంట్. యా, కొంచెం బాగానే ఉంది. పాదాలు చూసారా సీజే, ఖచ్చితంగా ఈరోజు ఒక హౌస్ మీద వెళ్ళాలి. వాట్స్ ద టైమ్ నౌ, ఇట్స్ 6:10. ఓకే, వన్ సెకండ్, ఇక్కడ అక్కడ ఇల్లు ఉండాలా. సర్చ్ ఇంకా సర్చ్, ఆ ఇల్లు అయితే అక్కడ లేదు, చూసాను ట్రై చేశాను బట్ అవ్వలేదు. ఓ, ఇది మనం పడుకున్న ప్లేసా? కాదు కాదు, ఇది వేరు గాయస్. ఏ ఒక్క ఇల్లు కూడా ఖాళీ లేదు గాయస్. వెయిట్ ఏ సెకండ్ గాయస్, వెయిట్ ఏ సెకండ్. ఐ థింక్ టామీ రియల్ లైఫ్ స్మార్ట్ సిటీస్లో మనం ఒక చిన్న ఇల్లు చూసాం కదా, సింగిల్ రూమ్ హౌస్, అదైతే ఈ ఏరియా అనుకుంటా కదా గాయస్. యా, ఇదే ఏరియాలో, కానీ ఎక్కడ ఐడియా రావడం లేదు. వన్ సెకండ్, మ్యాప్లో చూడాలి. ఓకే, చూద్దాం గాయస్ వెళ్ళి చూద్దాం. నాకైతే ఆ ప్లేస్ అయితే ఐడియా లేదు, కానీ అది అని చెప్పారు మనకి ఆ రోజు ప్రైజ్, కానీ అది ఫుల్గా కొనుక్కోవడం బట్ రెంట్కి ఇస్తారో లేదో తెలియదు గాయస్, టోటల్గా పర్చేస్ చేయడం కదా. చూద్దాం గాయస్ చూద్దాం, ఒకవేళ హౌస్ ఉంటే మాత్రం అరౌండ్ $300 ఏమి ఉండొచ్చు, ఎందుకంటే ఫ్రాంక్లిన్ ఫస్ట్లో ఉన్న హౌస్ అది, అపార్ట్మెంట్ అది. యా, ఐ నో దట్ గాయ్, అక్కడ చూసారు మనకు పాయింట్ చూపిస్తుంది ఫ్రంట్. వావ్, అదే హౌస్ అయితే చూద్దాం గాయస్, అది కానీ మనకు రెంట్కి ఇస్తే సూపర్. యా, ఎందుకంటే ఈ ప్లేస్లో హౌస్ చాలా బాగుంటుంది. ఇస్ దిస్ ద హౌస్? నో 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 నో, ఇది కాదు ఇది కాదు. యా, ఇది హౌస్ అయితే. ఓ మ్యామ్,
ఇదే గాయస్ హౌస్ అయితే మనం అప్పుడు చూసింది. యా మనం ఒకటి పార్క్ చేసుకోవచ్చు మన బైసైకిల్ని. మనకి యాక్చువల్గా పార్కింగ్ ఏమేమి అవసరం లేదు గాయస్, ఎందుకంటే చూసారా ఇంటి పక్కన బోల్డ్ అంత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఏదో ప్లాన్ చేద్దాంలా మనం. ఏ బాడి వాడే గ్యాస్ డూయింగ్ హియర్? ఓకే గ్యాస్ వెళ్ళిన రిమూవ్ చేద్దాం ఒకసారి. ఓకే దే ఆర్ రిమూవ్డ్. సో గ్యాస్ ఇదైతే సీజర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యాన్ ఫ్రాంక్లిన్ ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్. ఇక్కడ మనకి ఇది ఎంత సీజర్కి ఇదేమో అవసరం లేదు. యా కావంట వాళ్ళని నిన్ను తీసుకెళ్ళిపోమందా లేకపోతే అలా ఉంచమందా మనం అయితే దాన్ని వాడే పరిస్థితి లేదు. యా వన్ బ్యాడ్ హియర్ సమ్మాని ఇదేదో మంది కాదు కేసు మనం వాడకూడదు. ఓకే ఇంకా యూ హ్యావ్ ఎ లాకర్, వి హ్యావ్ ఎ స్మిత్ అండ్ ఫ్రిజ్. కాస్ట్లీ గ్యాస్ ఇది ఫ్రిడ్జ్, లాస్ ఏంజెల్స్లో బాగా పేరున్న బ్రాండ్ ఇది. యా ఏసీ కూడా ఉంది సెంటర్లో ఏంటి. ఓకే ఇంకా ఓకే వి హ్యావ్ ఎ కిచెన్ హియర్. సీజీ అయితే వండుకునే తినాలి, హోటల్ నుంచి తీసుకొస్తే మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే వి హ్యావ్ టీవీ, వి హ్యావ్ బిగ్ కౌచ్, ఇంకా ఐ థింక్ టాయిలెట్. యా సిజయ్ కమాన్. ఓకే ఇక్కడైతే ఉంది. సో ఇదైతే పర్ఫెక్ట్ గా సిజయ్కి, ఎందుకంటే సింగిల్ పర్సన్ కాబట్టి సిజయ్. సో వన్ సెకండ్ గైస్ లెట్ మీ కాల్ వాళ్ళ పేరు ఏంటో నాకు ఐడియా రావడం లేదు. ఓకే కాల్ చేస్తానులే వన్ సెకండ్ గైస్. సో గైస్ ఫైనల్లీ మనం అయితే వాళ్ళకి ఫోన్ చేసాం, ఆల్రెడీ ఒక 1 అవర్ అయితే సాగింది ఆ కన్వర్సేషన్ మొత్తం. సో సిజయ్ దీన్ని ఈ హౌస్ని $500కి రెంట్ చేశాడు. ఓకే రెంట్ చేసుకున్నాడు, కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి, అదేంటంటే మనీని ముట్టుకోకూడదు, అది అలాగే తెలిసిందే. అండ్ ఈ సిస్టమ్ కూడా వాడకూడదు గైస్. ఓకే సో దోస్ ఆర్ ద రూల్స్. అండ్ అప్పుడప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు గైస్ ఇక్కడ నాయపర్స్ అయితే. ఓకే సో వాళ్ళని అయితే ఇప్పుడు పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఉందా ఇంట్లో, హౌస్లో వాటర్ ఉందా? వాటర్ నో గైస్, వాటర్ క్యాన్ కూడా లేదు. సారీ. హే ట్రావర్, హే ప్లీజ్ ట్రావర్, వాట్ ఈస్ ఈ డూయింగ్ హియర్? ట్రావర్ నువ్వేం చేస్తున్నావు అక్కడ? కానీ సీజేకి ట్రావర్ ఎవరో తెలియదు కాబట్టి ఇప్పుడు పట్టించుకోడు గైస్. ఓకే వన్ సెకండ్ మనం అయితే వెళ్దాం గైస్. ట్రావర్ ఎందుకు అలా నుంచున్నాడు అక్కడ? ఐ డోంట్ నో. ఓకే గైస్ మనం అయితే వెళ్ళి వాటర్ బాటిల్ అంటే వాటర్ టిన్ అయితే తెచ్చుకోవాలి ఇంట్లో, ఎందుకంటే ప్రస్తుతానికి ప్యూరిఫైర్ కూడా లేదు ఇంట్లో. సో ప్యూరిఫైర్ కూడా కొనాలి గైస్. సీజా కొంచెం మనీ అయితే దయాలి మరి. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఎంత ఉండదు గైస్? ఒక $10 ఏమో ఉంటుంది, $10 కాదు ఐ థింక్ $20. యా $20, అరౌండ్ $20 to $30 ఉంటుంది. లేడీ కామాన్ మూవ్, ఇక్కడేనా వాటర్? వాటర్ క్యాన్ అయితే ఎక్కడ ఉంటుందని చెప్పారు మరి. యా. ఓకే ఓకే. హే బాడీ ఐ వాంటెడ్ అ వాటర్ టెన్, నాకు ఒక వాటర్ టెన్ కావాలి. ఓకే గాయ్ సీజీ అయితే $1కి వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాడు. ఓకే ఇలా మోస్తున్నాడు అనుకోండి, ఓకే ఏదో బెల్ట్ పెట్టుకున్నాడు ఏదో అనుకోండి. ఓ నో నో, వాట్ హ్యాపెన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నో వన్ వెయిట్. I think it's the problem with water can. Okay guys, now it's fits perfect. Not perfect ga ledhu but yeah. Hey. CJ aithe ilaga chestundali guys roju. Yeah. Trevor endiga akkada nunchunnaru guys. I think it may be a glitch. I think it's a glitch guys. Confirm. Yeah. Takkada Trevor urukane endiga akkada nunchuntadu akkada. తన ట్రవర్ కాదు గైస్ పక్క నాకు తెలిసి, ఐ థింక్ లిస్ట్ ద్వారా వచ్చినాడేమో, లేకపోతే ట్రవర్ అయితే ఈ బాడికి అలా ఉన్నాడు కదా ఏదో ఒకటి చేస్తుంటాడు. చూడండి గైస్ ట్రవర్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఓ నన్ను గెట్టాం. ఓకే హే నైబర్స్, మీరైతే ఎప్పుడు ఎక్కడన్నా ఎక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను. ఓకే ఓకే వాటర్ క్యాన్ ఎక్కడ పెడతాను? ఒక
ఓకే, లెట్స్ ప్లేస్ ఇట్ హియర్. ఓకే, త్వరలో వాటర్ క్యాన్ కూడా, అదే వాటర్ ప్యూరిఫైర్ కూడా కొనాలి త్వరలో. పేస్ డ్రైవర్, యా ఈజ్ ఇట్ హిట్ ఇస్ ఫైర్. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అ జాబ్. జాబ్ అయితే ప్రస్తుతానికి దొరికే ఛాన్స్ లేదు సీజేకి. ఏదో ఒకటి పర్సనల్ జాబ్ తనే వెతుక్కోవాలి, అంటే ఈ ఇక్కడ స్ట్రీట్స్లో ఉండేవారికి హెల్ప్ చేసి మనీ సంపాదించడం అలాంటివి, అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అలాంటివన్నీ చేస్తాడు సీజే. ఓకే, ఓ మ్యాన్, ఇదైతే మళ్ళీ గేమ్ మొత్తం నేను మొత్తం రీఇన్స్టాల్ చేశాను గాయస్, రీఇన్స్టాల్ చేశాను అండ్ మోడ్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 9 అవర్స్ పట్టింది గాయస్. కాకపోతే మార్నింగ్ అయితే బాగా ఉన్నాను, కాకపోతే 7 to 4 ఐ థింక్ సో, నేను అంటే నైట్ 7 కూర్చొని మార్నింగ్ 4 లేచాను మళ్ళీ సిస్టమ్ దగ్గర నుంచి, అంటే ల్యాప్టాప్ దగ్గర నుంచి. అంత టైం అయితే పట్టింది గాయస్ ఈసారి. యా గాయస్, అమెండా షోరూంలో పనిచేస్తే అలా ఉంటుంది, కాకపోతే అమెండా మనకు జాబ్ అవ్వాలి కదా. ఓయ్ సీజే హ్యావ్ ఎనిమీస్, ఓ నో 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 నో, సీజే హ్యావ్ ఎనిమీస్, ఓ మై గాడ్. మన దగ్గర కూడా వెపన్ కూడా లేదు, ఎటువంటి వెపన్, మనం ఎటువంటి రిస్క్ కూడా తీసుకోకూడదు, వాళ్ళు కానీ వెహికల్ మనమే చేయలేం గాయస్. యా నో నో సీజే, యు హ్యావ్ టు గో టు హాస్పిటల్ గాయస్. వాళ్ళు ఎవరు, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూద్దామా. ఐ థింక్ వెపన్స్ ఉంటాయి గాయస్ సీజే దగ్గర, ఎందుకు ఉండవు. యా ఐ టోల్డ్ యు, ఓకే డ్యామేజ్ అయినా పర్లేదు, వెళ్ళి వాళ్ళని అంతం చేద్దాం. ఎక్కడ వాళ్ళు, ఇక్కడ ఎవరు లేరా? ఏ నైస్ బాయ్, రాబరీ చేసేద్దామా, రాబరీ అంటే దీన్ని తీసుకుందాం బైక్ని, వద్దులే సీజే నువ్వు వచ్చి సొంతంగా మనీ సంపాదించు. ఓకే, మైకిల్ హౌస్కి వద్దారు వెళ్ళాలి గాయస్, అంటే జాబ్ కోసం. ఓ మ్యాన్ ఎలా ఉంటే కొంచెం కష్టమే మరి, వన్ సెకండ్ గాయస్ నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి, ఎక్కడైనా లేకుంటే బాగుండి ఇవన్నీ కట్టుకోవడానికి. యూ హ్యావ్ టు ఫైండ్ అ లైక్, వన్ సెకండ్ గాయస్ నేనైతే కొంచెం క్లీన్ అప్ అయ్యి మళ్ళీ కలుస్తాను మమ్మల్ని. ఓకే గాయస్, ఫైనల్లీ ఒక లేక్ని కనుక్కునే దాంట్లో అయితే మళ్ళీ సీజే స్నానం చేశాడు. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా మైకిల్ ఇంటికి అయితే వెళ్దాం గాయస్. నాకు తెలుసు మైకిల్ ఇంట్లోకి మనం వెళ్ళలేం, యా కాకపోతే ఏదో ఒక చిన్న హోప్ గాయస్, ఎందుకంటే మైకిల్ చూస్తే కానీ ఖచ్చితంగా రానిస్తాడు ఇంటి లోపలికి. మైకిల్ చూడకపోతే మాత్రం చెప్పలేం గాయస్, కనీసం గేట్ ఓపెన్ అయితే బాగుండు. గేట్ ఓపెన్ అయితే మైకిల్ ఉన్నట్టు గాయస్, యా చూద్దాం మరి ఏమవుతుందా, ఎందుకంటే ఒక జాబ్ ఖచ్చితంగా కావాలి గాయస్. మైకిల్ దగ్గర కూడా ఎందుకు వెళ్తున్నాం అంటే మనం అమెండా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకూడదు, తప్పది, ఎందుకంటే అమెండ ఒక లేడీ కాబట్టి మనం అంత డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వకూడదు. సో యా మైకిల్ని కాంటాక్ట్ అవుతాం గాయస్, లేకపోతే తన ఆఫీస్లో ఏ ఉంటాయి కదా దాంట్లో ఏదైనా జాబ్ అయినా ఇప్పిస్తాడు కనీసం మైకిల్ అయితే. చూద్దాం గాయస్ గేట్ ఓపెన్ అయితే మైకిల్ ఉన్నట్టు, లేకపోతే మనం వేరే పని చేసుకుంటే బెటర్. గేట్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మైకిల్ జాబ్ ఇస్తాడు గాయస్, గేట్ కానీ ఓపెన్ అవ్వకపోతే మైకిల్ ఇంట్లో లేనట్టు. అండ్ యా మనమైతే ఇంక మైకిల్ని కాంటాక్ట్ అవ్వకూడదు, వేరే పనులు అయితే చూసుకోవాలి మనం. ఓకే కమ్ ఆన్ సీజే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, ఇట్స్ గెటింగ్ లేట్ మ్యాన్. గేమ్ మొత్తం మళ్ళీ రీఇన్స్టాల్ చేసి చేసేటప్పుడు మొత్తం 9 అవర్స్ గాయస్, టోటల్ 9 అవర్స్ పట్టింది. అదే సీజే స్లోలీ స్లోలీ, యా రెడ్, యా మళ్ళీ గ్రీన్ అయింది, సో మళ్ళీ మనం తొక్కచ్చు, ఏం ప్రాబ్లం లేదు. యా దగ్గరికి వచ్చేసాం గాయస్, దగ్గరికి వచ్చేసాం. సో సీజే కొంచెం స్లోగా తొక్క, ఓకే నీ హెల్త్ ప్రాబ్లం అయిపోద్ది అలాగైతే, ఇక్కడ నుంచి కొంచెం స్లోగా. ఓకే గాయస్ వచ్చేసాం మనం అయితే దగ్గరికి. ఓ మ్యాన్ కాప్స్, తక్కు 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 తక్కు. ఓకే లెట్స్ హోప్, నో నో గాయస్ మైకిలే కదా, ఎవరు లేరు ఇంట్లో చూసారా, ఏ ఒక్కరి కారు కూడా లేదు లోపల, మైకిల్ది లేదు, అమాండాది లేదు, చిమ్మీది లేదు, ట్రేసీది లేదు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు గాయస్. ఐ థింక్ మైకిల్ ఎక్కడికైనా ట్రిప్ వేశాడా, ఐ డోంట్ నో. ఓకే మనం అయితే వేరే జాబ్స్ అయితే వెతుక్కోవాలి గాయస్. సో రేపు నుంచి
యా పర్సనల్ జాబ్స్ అయితే కొంచెం ట్రై చేద్దాం. పర్సనల్ అంటే ఏంటో కాదు, అంటే స్ట్రీట్స్లో చేసుకో అదే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని కొన్ని పనులు చేసి పెట్టి మనీ సంపాదించడం. ఓకే, అంటే ఏంది కాదు గాయ్, చిన్న చిన్న పనులు, యా అంటే కొన్ని థింగ్స్ తీసుకురావడం అలాంటివి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.